ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎప్పుడు లేని విధంగా రణరంగాన్ని తలపిస్తున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలు ఏచిన ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకోవడం లేదు ఎందుకంటే ఈసారి ఎన్నికలు అలాంటి వాతావరణంలో కొనసాగాయి ఈసారి విజయం సాధించిన వారు రాజకీయంగా రాష్ట్రంలో పాతుకుపోతారు ఓడిన పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పటికే పోలింగ్ ఘట్టం కూడా ముగిసింది కొద్ది గంటల కౌంటింగ్ స్టార్ట్ కానుంది ఈ కీలకమైన టైంలో సైంటిఫిక్ మెథడాలజీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసి ఏపీ పాలిటిక్స్ లో మంటలు పుట్టించింది ఆర్ఎస్ఎ సంస్థ వాస్తవానికి ఇప్పటికే అనేక సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయగా ఇది ప్రామాణికమో ఏది ప్రతిష్టాత్మకమో తెలియక రాజకీయ నేతలు అయోమయంలో పడ్డారు అయితే వీటిలో అందరూ చూపు మాత్రం ఆరా సంస్థ మస్తాన్ మీదనే పడిందని చెప్పాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో లో వైసీపీ మరోసారి అని స్పష్టం చేశారు ఆయన దీంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ మంటలు అంటుకుంటున్నాయి టీడీపీ నేత బుద్దా వెంకన్న కూటమి అధికారంలోకి రాకపోతే నాలుగు తెగ్గోసుకుంటారని విసిరారు అంటే ఆరా మస్తాన్ సర్వే తెలుగుదేశం పార్టీలో కుదుపు పుట్టించిందని చెప్పాలి ఇంకోవైపు చూస్తే యూట్యూబ్ ఛానల్స్ వరుసగా ఆరామస్తాని తెగ ఇంటర్వ్యూ చేస్తున్నాయి మస్తాన్ తన సర్వే నూరు శాతం నిజమని తప్పైతే మీడియాకి ముఖం చూపించినట్టు బస్తిమే సవాల్ విసురుతున్నారు అంతేకాదు ఎందుకు కంగారు రెండు రోజులు మాత్రమే కదా తన సర్వే ఫలితాలు ఇలా చూడనట్టు గట్టిగానే సమాధానం చెప్తున్నారు దీంతో తెలుగుదేశం పాటు అధికార ఆందోళన పెరుగుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ సిపిలో పలువురు కీలక నేతల ఓటమి గురించి కూడా మస్తాను ముందుగానే రాసిస్తారు దీంతో అధికార వైసీపీ నేతలంతా కలవరపడుతున్నారు మస్తాన్ సంస్థ రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల నుంచి సర్వేలు చేస్తూ వస్తుంది ఆ సంస్థ సర్వేలన్నీ వందకి వంద శాతం సక్సెస్ రేట్ తో ఉన్నాయి మరి తాజా ఎన్నికల ఫలితాలపై ఆరా అంచనాలు నిజమవుతాయా లేదా అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే